TWJF జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రభుత్వ స్థలాలను ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని MRO ఆఫీస్ ముందు జిల్లా అధ్యక్షులు మటూరు నాగేశ్వరరావు స్థానిక జర్నలిస్టులతో కలిసి రిలే నిరాహారదీక్ష చేపట్టారు. జర్నలిస్టులందరికీ ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షకు జర్నలిస్టుల యూనియన్ సంఘాలు సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ బీజేపీ టీడీపీ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. భూమిక పోషించిన జర్నలిస్టులు మరి ఈ రోజు తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చి 8 సంవత్సరాలైనా కూడా వాళ్ళ న్యాయమైన కోరికలైన ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇష్టమని చెప్పి మరి ఆ రోజు ఓట్లు ఎంచుకొని ఇప్పటిదాకా ఇవ్వకపోవడం ఈ రోజు మన నిరార దీక్షల దాకా రావడాన్ని ఇది తెలుగుదేశం పార్టీ నుంచి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరి జర్నలిస్టులు మరి ఇళ్ల స్థలాల కోసం నిరార దీక్ష చేస్తుంటే మరి ప్రభుత్వం మరి కనీసం వాళ్ళకి ఏదైతే ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్ కాదు కనీసం స్థలాలు కూడా లేకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరి నరేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఇక్కడ జర్నలిస్టుల కోసం 30 ఇళ్ల ప్లాట్లు మరి ఇక్కడ సారార్తండ దగ్గర ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాదాపు ఎన్నో వేల ఎకరాలు 550 అయితే 287 అయితే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న జర్నలిస్టుల కోసం కింద ఇళ్ల స్థలాన్ని కేటాయించకపోవడాన్ని విచారకరం ఇదని మీ తెలుగుదేశం పార్టీ మీ విచారం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు స్పందించి మరి జర్నలిస్ట్ న్యాయమైన కోరికైనా ఒక జర్నలిస్ట్ పాపం సీనియర్ జర్నలిస్ట్ నరసింహాచారి చనిపోతే మరి ఇక్కడ కిరాయికి ఉండి మరి అతని కిరాయి ఇంటికి కూడా మరి మా ఎవరైతే యజమానులు ఇంటికి అలౌ చేయకపోవడాన్ని పాపం అతను బాధపడి అది బాధ ఇల్లు నేరేళ్ళకి తీసుకుపోయి దాన సంస్కారాలు చేసినా కూడా మరి ప్రభుత్వం ఏమాత్రం వారి స్పందించకపోవడం అదేవిధంగా జర్నలిస్ట్ న్యాయమైన కోరికలైన ఈ ఇళ్ల స్థలాలు అయితే వాళ్ళకి డబ్బులు పెట్టుకుని వెంటనే మంజూరు చేయాలని మీ తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాకరణ మీద తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. 11/3/2022 రోజునాడు ఈ రిలే దీక్షకు మద్దతు తెలిపినటువంటి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం మద్దతు తెలిపినటువంటి మా టీడీపీ నాయకులు సిపిఎం నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు వారి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మాకు వివిధ సంఘాల జర్నలిస్టులు మద్దతు తెలిపినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రస్తుతానికి ఇప్పుడు ఇళ్ల పరిస్థితి జర్నలిస్టులకు అగమ్య గోచరంగా తయారైంది. ఈ యొక్క ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే మేము చేసే ఈ దీక్షనైనా ఇగనైనా గ్రహించి మాకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మించి మాకు గుండె నిబ్బరంతో మేము ఉండే విధంగా మమ్మల్ని కాపాడాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీని కానీ మినిస్టర్ని కానీ కోరుకుంటున్నాను.